నెల్లూరు జిల్లాకి ఆయన పప్పు మహారాజ్ వచ్చాడు. సరే వచ్చాడు పోయాడు అని కాకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను చూస్తే భయం ఎందుకు, నిన్ను చూస్తే ఎవడ భయపడతాడు. కౌన్సిల్లో ఎన్నోసార్లు నువ్వు నాతో పరిస్థితి నీకేంటో తెలుసు, నీ పరిస్థితి కౌన్సిల్లో నిన్ను చూస్తే నా సాధారణంగా ఈ రాష్ట్రంలో భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు నువ్వు దేనికి వచ్చావు? ఒక బిడ్డ చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి చనిపోయాడు అని చెప్పి ఏదో ప్రచారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకేసారి 130,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు గత 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? చనిపోయిన పిల్లవాడు 34 సంవత్సరాలు, ఎంబీఏ కంప్లీట్ చేసి 10 సంవత్సరాలు అయింది. లాస్ట్ 5 ఇయర్స్ మీ గవర్నమెంట్ ఏమునిందిగా? తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 ఉండిందిగా, అప్పటికే ఆ పిల్లోడు ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయి అప్పటికే 3 సంవత్సరాలు అయింది. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించి ఏడుకు వచ్చేదో రచ్చ చేయాలా? ఏడుకు ఏదో వచ్చి ఒక రాజకీయం చేయాలా? చిల్లర రాజకీయం చేయాలా? ఇంకా కుటుంబానికి మనోవేదన కలిగించే పని. సరే వచ్చేవు, ఆ కుటుంబం ఎందుకు మిమ్మల్ని కలవలేదో, దేనికి కలవలేదో ఆ కుటుంబానికే తెలియాలి. దాన్ని మంత్రి దాచిపెట్టాడు, నాకేం సంబంధం, నాకేం అవసరం? కొన్న పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు, మీరు ఎవరైనా కుటుంబం ఇంటికి వెళ్ళచ్చు. నా ప్రమేయం కానీ నా ఇది కానీ ఆ కుటుంబంలో ఉందా? చనిపోయిన బిడ్డ చనిపోయిన బాధలో ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి రోడ్ల మీద పెట్టి చిల్లర రాజకీయాలు వాడేవాళ్ళకున్న నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మీరు, ఇంతకన్నా నీచమైన ఉంటుందా? ఈరోజు మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లిస్ట్ బయట పెట్టండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 130,000 ఒకే దాటి మీద ఎంతమంది పిల్లలు ఈరోజు సెక్రటేరియట్లో సచివాలయాల్లో పనిచేస్తున్నారు? వచ్చావు, ఏదో డూప్ మాటలు మాట్లాడావు, పోయావు. ఈరోజు మాకు సంబంధం లేని విషయం కానీ తెలుగుదేశం పార్టీ వల్లే అన్నారు ఈ మాట ఒకరిద్దరు. అయ్యా, ఇదే నెల్లూరు నగరంలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏర్పడి నుంచి ఇప్పటిదాకా కూడా జెండా మోసిన పడవల కృష్ణమూర్తి అనే ఒక నాయకుడు కూడా చనిపోయాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కనీసం ఆ ఇంటికి ఇంత దూరం వచ్చిన ఆయన, చిల్లర రాజకీయాలు చేయాలని వచ్చిన ఆయన, ఒక యదవ రాజకీయం చేయాల్సి వచ్చిన ఆయన, తమ కార్యకర్త, తమ నాయకుడు 35 సంవత్సరాల పాటు మీ పార్టీ జెండా మోసి చనిపోయిన ఒక వ్యక్తి కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించుండి ఉంటే బాగుండేది అని చెప్పి పాప మాట్లాడు. దానికి నీకు టైం లే, ఎందుకంటే దానికి పోతే ఏమొస్తుంది? ఏమి రాదు. ఏడైతే ఒక యదవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేయొచ్చు కాబట్టి ఏడుకొచ్చాడు. సరే ఆయన కుటుంబం మిమ్మల్ని కలిసిందా? ఎందుకు కారణం వల్ల వాళ్ళకి కలవల వస్తేవి 4 మాటలు మాట్లాడితే ధైర్యాన్ని, నేను ధైర్యాన్ని నిన్ను చూసి ఎవడైనా ఏ యువతనా ధైర్యం తెచ్చుకుంటుందా? నువ్వు ఎవరికైనా భరోసానా? నువ్వు ఎవరికైనా ధైర్యమా? నిన్ను చూస్తే నా సారంగా ఉన్నోడు కూడా నీరు గారిపోద్ది. నీ అబ్బాయి నిన్ను నమ్మట్లా, మీ నాయనే నిన్ను నమ్ముకొని నా పార్టీ పోయిందిరా, నీ కార్యకర్తలు నమ్మట్లా, మీ నాయన నమ్మట్లా, ఎవరు నమ్మట్లా. నువ్వు ఆ పార్టీ ఫస్ట్ నీ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని, నీ పార్టీ వాళ్ళకి ఒక భరోసాని ఇచ్చుకో, దానికే దిక్కు లేదు. ఈయనంట రాష్ట్ర యువత కంట ఈయనకు ధైర్యాన్ని నిన్ను వచ్చాయంట ప్రెస్ మీట్లో చూసా. నిన్ను చూస్తే నీరు గారిపోతాం స్వామి జనాలకి. చేతగాంతనానికి, పప్పుకి, ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. నువ్వు మాట్లాడతావా? కొంతమంది మాట్లాడతారు మా ఊడి తోపు మీద. అయ్యా, మీ ఊడి తోపో లేదో మీకు తెలుసుకోవాలి, మాకు అనవసరం. ఈ రాష్ట్ర ప్రజలు అయితే మీ ఊడి తోపు కదా నిర్ణయించేశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకునే కానీ ఒక మంత్రిగా చేసిన వాడు ఓడగొట్టారు. ఇంకేంది మీరు తోపు? మా తాత ముఖ్యమంత్రి, మా నాయన ముఖ్యమంత్రి అని చెప్పి వెర్రవేగటమా? యస్, గర్వంగా చెప్తున్నాం. ఏమీ లేకుండా కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిని ఆయన. నీకన్నా పర్వాలే,
నీ స్థాయి కన్నా నా స్థాయి పెద్దది. నువ్వు ఒకవేళ ముఖ్యమంత్రి ఇళ్లలో పుట్టుండి ఉంటావు, ఎన్టీ రామారావు మనోడుగా పుట్టుండి ఉంటావు, అంత పుట్టే ఫెయిల్యూర్ నువ్వు. మేము అలా కాదు, సామాన్యుడి ఇంట్లో పుట్టాం, కష్టపడ్డాం, చదువుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులో కష్టపడ్డాం, గెలిచాం. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యా. నీ స్థాయి కన్నా నా స్థాయి పెద్దదే, నీ దానికన్నా కూడా నేను ఓకే, ఏం తక్కువ ఏం కాదు నా. కాబట్టి మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు నెల్లూరు నగరంలో ఆల్మోస్ట్ ఫ్లెక్సీలు వేస్తుంటే తీసేస్తున్నాం, ఎక్కడైనా కూడా తీసేస్తాం, ఉంచాం. అది నాదైనా ఎవరిదైనా, వీ హ్యావ్ విత్ పాలసీ పాలసీ. దానికి తడిసిపోయిందంట. అయ్యో రామ, ఎవడు ప్యాంట్లు ధరుస్తున్నాయి స్వామి కౌన్సిల్లో, పరుగులు తీస్తున్నారు కౌన్సిల్లో, దబదబా దబదబా అంట, ఎవరిని చూసావు. కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక కుటుంబంలో ఒక బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను పోగొట్టుకొని ఆ కుటుంబం ఉంటే దానిని తీసుకొచ్చి రోడ్లో పెట్టే యదవ రాజకీయాలు మానుకోమని మాత్రం చెప్తున్నాను. నిన్ను చూసి ధైర్యం కాదు కదా, నిన్ను చూసి భయం వేస్తుంది యువతకి. నీలాంటి వాడి చేతులకి లీడర్షిప్ ఏందిరా కర్మ. ఆ పార్టీని తలుచుకుంటే ఆ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు, ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు. అది మీ పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన మంచి, ఈరోజు వాలంటీర్స్కి ఇచ్చేది 5,000 అయినా తాత్కాలికంగా వాళ్ళకి కనీసం ఇంకో పని వచ్చేదాకా చేరే వరకు కూడా కనీసం ఉపశమనం కల్పించేదానికి కూడా ఒక 3 లక్షల మంది వాలంటీర్లు ఈరోజు, దాంట్లో 50% మహిళలు వాళ్ళ ఇళ్లలో ఉండకుండా ఆ 50,000 దగ్గర తిరిగి ఏదో కనీసం ఇంటి ఒక 5,000 ఖర్చుకి సంబంధించి డబ్బులు కూడా వచ్చే కార్యక్రమం. ఇలా ఇంత పెద్ద ఎత్తున ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరుద్యోగ భృతిస్తానని చెప్పి పంగనామం పెట్టిన మీరెక్కడ, నక్కకి నాకు తేడా ఉందని చెప్పి తెలియజేస్తాను.